శుభోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు మీ కల్పన ఒక మంచి కవితతో మీ ముందుకు వచ్చిందండి. ఎప్పుడు రాస్తూనే ఉంటా కదా, అందుకే ఈ స్పెషల్ డే రోజు మీ ముందుకు కవితతో ముందుకు వచ్చింది, ఒక మంచి కవిత చదవడానికి. ఆ కవిత శీర్షిక ఏంటో తెలుసా? లగ్గం ఆమెకి పగ్గాల. చాలా స్ట్రాంగ్ టైటిల్ పెట్టుకున్నా, జాగ్రత్తగా అందరూ వినండి. లగ్గం ఆమెకి పగ్గాల. జీలకర్ర బెల్లం పెట్టిస్తే ఆమె జీవితం మారుతుందని, మూడు ముళ్ళు మెడలో పడితే ఆమెకు ముత్తైదుతనం వస్తుందని, ఏడడుగులు నడిపిస్తే ఎదురు చూడకుండా బతుకుతుందని, తలంబ్రాలు నెత్తిన పడితే నలుగురు బిడ్డలు తల్లవుతుందని, పాని గ్రహణం చేపిస్తే పంచభూతాలు కూడా విడదీయలేవని, 20 ఏండ్ల ఆమె నవ్వులని పెళ్లి పందిట్లో పోలుగా పోసి, 20 ఏండ్ల ఆమె నవ్వులని పెళ్లి పందిట్లో పోలుగా పోసి, వేద మంత్రాల పేరిట ఆమెను ఒక యంత్రంగా మార్చి, వేద మంత్రాల పేరిట ఆమెను ఒక యంత్రంగా మార్చి, ఆమె గుండె రోదన వినబడకుండా, వింటున్నారా, ఆమె గుండె రోదన వినబడకుండా సన్నాయి సప్పుళ్ళు పెట్టి, పెళ్ళి అనే పేరుతో పెద్ద మనుషులు ఏషమేసి, పెళ్ళి అనే పేరుతో పెద్ద మనుషులు ఏషమేసి ఆమెను సాగనొంపుతే, బండెడు బంధాల మధ్య పుట్టెడు దుఃఖంతో కడప దాటుతుంటే అరచేతిలో గోరింటాకు ఎక్కిరిస్తూ అందట, నేను ఎర్రగా పండింది నిన్ను ఏడిపించడానికే అని. వెంట్రుకల చిక్కుల ముడి విప్పినంత సులువుగా ఆడది పెద్దలు వేసిన కొంగుముడి విప్పగలదా? కానీ ఆమె తలుచుకుంటే ఆమె పొత్తి కడుపు మీద చారలుండవు, ఏ ఒక్కరికి భూమి మీద చోటుండదు. ఇదండి నా కవిత లగ్గం ఆమెకి పగ్గాల. ఎలా ఉందో చెప్పండి. అండ్ కట్టుబాట్లతో కాపురం చేస్తూ సాంప్రదాయాలను కాపాడే మహిళామణులందరికీ నా శతకోటి వందనాలు. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ బ్యూటిఫుల్ ఉమెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.